హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు ఇస్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో తక్కువ ఆయిల్తో ఫ్రైడ్ ఆనియన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మామూలుగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ని ఎక్కువగా డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఈరోజు పర్ఫెక్ట్గా మనం తక్కువ ఆయిల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, నేను ఇక్కడ 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి దాదాపుగా 1/2 కేజీ వరకు ఉంటాయి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2కి కట్ చేసుకొని పైన తలభాగం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అన్నింటినీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి, మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్లైసెస్ని సపరేట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా నెమ్మదిగా చేసుకోండి. ఇలా అన్నింటినీ సపరేట్ చేసుకున్న ఉల్లిపాయలని నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1/2 కేజీ ఉల్లిపాయలకి 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంటే 60 ml ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా మన ఉల్లిపాయలకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని వీటిని మరలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలకి ఆయిల్ అంతా కూడా బాగా పట్టిపోవాలండి. ఇలా బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఉల్లిపాయ స్లైస్కి కూడా మన ఆయిల్ అనేది బాగా పట్టాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కానీ 10 నిమిషాలు అలాగే వదిలేయకుండా ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి మీరు వీటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే ఈ ఉల్లిపాయలు కింద కలర్ చేంజ్ అయిపోతాయి, పైన కలర్ చేంజ్ అవ్వమన్నమాట. అందుకని ప్రతి 2-3 నిమిషాల పాటు వీటిని మిక్స్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత మూత తీసేసి వీటిని ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఉల్లిపాయలు కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఒకవేళ కలపకుండా అలా వదిలేశారనుకోండి, కొన్ని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతాయి, కొన్ని వైట్గా అలానే ఉండిపోతాయి. అందుకని చూడండి, నేను ఇక్కడ 5 నిమిషాల పాటు ఇలానే కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే మనకి ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అవుతుంది, మీరు గమనించారు కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మరలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే మనకి ఉల్లిపాయలు అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతాయి. మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ చేంజ్ అయిపోయాయనుకోండి, ఇవి బయటకు వచ్చాక కూడా కలర్ చేంజ్ అవుతాయి. అందుకని ఈ స్టేజ్లో మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్సెస్ ఆయిల్ని చూడండి, ఎక్సెస్ ఆయిల్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ల మీదకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని ఫోర్క్తో ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా సపరేట్ చేసుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు అలాగే వదిలేసేయాలి. 1 అవర్ తర్వాత మనకి క్రిస్పీగా ఉండే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. వీటిని బిర్యానీలో కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీలో కానీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి ముందు నేను మటన్ కర్రీని ప్రిపేర్ చేసినప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని యూజ్ చేస్తూ కర్రీని ప్రిపేర్ చేశాను కదా, ఆ వీడియోని చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.